ఒకవైపున ప్రపంచమంతా నేతలు ఆందోళన కలిగి అందులో అందులో ఉక్రెయిన్ రష్యా గొడవ అమెరికా యూరోపియన్ ఆధిపత్యపు చైనా తైవాన్ మధ్య జరుగుతున్నటువంటి కారణం కూడా అదే తైవాన్ ఆధిపత్యం ఉత్తర కొరియా దానికి ప్రతిగా ఉత్తర కొరియా అటాక్స్ చేస్తానికి అంటే ప్రిపేర్డ్ గా అవుతోంది. మళ్ళీ క్షిపణి ప్రయోగం చేసింది. అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలకు దిగింది. శుక్రవారం 2 తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఇవి రెచ్చగొట్టే చర్యలేనంటూ దక్షిణ కొరియా దుయ్యబట్టింది. ఉత్తర కొరియా అణుదాడులకు దిగితే కిమ్ పాలన అంతం ఖాయమని అమెరికా హెచ్చరించింది. ముందు అసలు ఆ లోపలికి వెళ్ళి సావాలి కదా వీళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లోనే వీళ్ళ వల్లగాల. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలందరూ వీళ్ళవైపే ఉన్నారు. కేవలం తాలిబన్లు అనేటువంటి దరిద్రుల్ని కంట్రోల్ చేయడం చేత కాక 20 ఏళ్ల తర్వాత వెనక్కి పోయినటువంటి దేశం. అదే అక్కడైతే ప్రతి ఒక్కడు కిమ్మే మొహాలే కిమ్ము. వాళ్ళ ఆవిడ మొహాలే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పటి నుంచి అదొక బానిసత్వంగా అలవాటు చేసేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళేం బతికి సస్తారు, ఉరకనే డ్రామా కాబోతుంది. కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి దశకి ప్రపంచం వెళ్తోంది.